హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో చాలామందికి ఏంటంటే దానిమ్మ గింజల్ని ఒలవడానికి చాలా కష్టపడుతూ ఉంటారు. సో తీయడం కూడా చాలామందికి రాదు. సో ఈజీ మెథడ్లో మనం దానిమ్మ గింజల్ని ఏ విధంగా పీల్ చేసుకోవాలి అనేది ఈ వీడియోలో చూపిస్తా. సో ఫస్ట్ ఏంటంటే మనం ఇక్కడ ముందు సైడ్ వచ్చేసి రౌండ్గా కట్ చేసేసుకోవాలి. ఇలా రౌండ్గా పెద్దగా కట్ చేసేసుకుంటే ఏంటంటే మనకు దానిమ్మ గింజల్లో షేప్స్ అనేటివి ఉంటాయి, వాటిని ఈజీగా కట్ చేసేసుకోవచ్చు. సో నేను ఇక్కడ ఏంటంటే కొంచెం పండిన దానిమ్మలు అలా తీసుకొచ్చుకున్నా. సో చూడండి, వీడియోలో చూపిస్తున్నట్టు కట్ చేసేసుకుంటే మనకు ఈజీ వేలో దానిమ్మ గింజలన్నింటినీ ఒలిచేసేసుకోవచ్చు. సో చాలామంది ఏంటంటే దానిమ్మ గింజలను ఒలవాల్సి వస్తుందని కూడా దానిమ్మలు తీసుకోరు. చిన్న చిన్న టిప్స్ తోటి మనం ఈజీగా ఒలిచేసేసుకోవచ్చు. మనం ముందు సైడ్ ఎలా కట్ చేసేసుకున్నామో బ్యాక్ సైడ్ కూడా సేమ్ ఇదే విధంగా రౌండ్గా కట్ చేసేసుకోవాలి. సో ఇలా కట్ చేసేసుకుంటే మనకు ఎక్కువ గింజలు అనేది ఒలవడానికి టైం పట్టదు, నెక్స్ట్ వచ్చేసి మనకు ఈజీగా వస్తాయి. సో మిడిల్లో మీకు ఇలా ఒక పార్టీషియన్స్గా కనిపిస్తుంది కదా, ఒక సిక్స్ అలా కనిపిస్తాయి. సో వాటికి ఈక్వల్గా మనం ఈ విధంగా కట్ చేసేసుకోవాలి. సో కొంచెం ఎక్కువ పండిన దానిమ్మలు కాబట్టి మనకి ఇందులోకి వెళ్ళి రసం అంటే వాటర్ లిక్విడ్ అనేది వస్తుంది. సో ఇలా సిక్స్ వస్తాయి. సో సిక్స్కి ఇలా మనం సేమ్ ఈక్వల్గా మనకు లోపల నుంచి కనిపిస్తుంది కదా, దానికి ఈక్వల్గా మనం ఈ విధంగా కట్ చేసేసుకొని మనం దానిమ్మను ఓపెన్ చేస్తే సరిపోతుంది. మనకు మిగతా దానిమ్మ గింజలన్నీ చాలా ఈజీగా వస్తాయి. మధ్యలో ఒక నారలాగా ఉంటుంది, సో అది తీసేస్తే సరిపోతుంది. సో ఇది వచ్చేసి ఈజీ మెథడ్ అండి. ఇలా మనం ఒక 10, 20, 30 ఎన్నైనా దానిమ్మ గింజలను అనేది ఒలిచేసేసుకొని ఒక బాక్స్లో వేసేసుకొని పెట్టుకుంటే ఎప్పుడు కావలిస్తే అప్పుడు అనేది తీసేసుకోవచ్చు. సో వీడియోలో మీకు చూపిస్తున్నా కదా, మిడిల్లో ఇలా ఒక నారు ఉంటుందని చెప్పేసినా కదా, సో అది అనేది తీసేస్తే ఇవన్నీ మనకి ఈజీగా వచ్చేస్తుంది. లేదంటే ఒక టిఫిన్ బాక్స్లో వేసేసి మనం లిడ్ అనేది పెట్టేసుకొని ఒకసారి షేక్ చేసేసినా కూడా ఈజీగా వస్తాయి. సో దానివల్ల ఏంటంటే మనకు రసం అనేది బయటకు వస్తుంది. ఇలా అయితే ఇంకా ఈజీ. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త వాళ్ళు ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే లైక్ చేయడం అయితే అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.